మొన్న 5 తారీఖ్ రోజు రవీందర్ హోమ్ గార్డ్ సరైన సమయానికి జీతభత్యాలు రావడం లేదని 5 నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల కుటుంబాన్ని సాకడం కూడా కష్టమైతుందని తన జీతభత్యాల గురించి తన పై అధికారులను కలిసి మాట్లాడితే పై అధికారులు దూషించడం వల్ల అవమానించడం వల్ల హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య చేసుకోవడం ప్రయత్నం చేసుకోవడం జరిగింది హోంగార్డ్ రవీందర్ మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని రెండు రోజుల హాస్పిటల్లో హోరా హోరిగా మృత్యుతో పోరాడి చివరికి ఈ రోజు ఉదయం మరణించడం జరిగింది ఈ రోజు హోంగార్డ్ రవీందర్ మరణము ఇది ఆత్మహత్య కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య ముఖ్యంగా చంద్రశేఖర్ రావు చేసిన హత్య ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హంతకుడు ఎందుకంటే రాష్ట్రాన్ని దివాలా తీయించి దాదాపుగా 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున అందుతున్న జీతభత్యాలను అందకుండా చేసి చివరికి హోమ్ గార్డ్స్ కు 5 నెలలు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కూరుకుపోయింది తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి వేల లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీయించండు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు గాని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గాని కాంట్రాక్ట్ ఉద్యోగులకు గాని ఈ రాష్ట్రంలో ఉన్న 18,000 మంది హోమ్ గార్డ్లకు నెలల తరబడి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో దాపురించింది దీనికి ప్రధానమైన కారణము తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించడానికి కారణం చంద్రశేఖర్ రావు పరిపాలన చంద్రశేఖర్ రావు అవినీతి 5 నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల పాలు గాని పిల్లల స్కూల్ బిల్లులు గాని ఇంటి అద్దెలు గాని నిత్యం అవసరం పడే ఏ సమస్యలకు పరిష్కారం దొరకక ఇద్దరు పిల్లలు ఉన్న రవీందర్ పిల్లల ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిలో చుట్టుముట్టున్న వాళ్ళ ముందు అవమానంతోని తల వంచుకోలేక తన పై అధికారులను జీతం ఎప్పుడిస్తారని అడగడానికి పోతే ఆ అధికారులు అవమానించారు ఈ పరిస్థితులు దాపరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావే కారణము ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతభత్యాలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల ఉద్యోగులకు మేము ఇచ్చినాం కానీ ఈ రోజు కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చే వాళ్ళకే బిల్లులు చెల్లించుకుంటూ రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని మొత్తం చంద్రశేఖర్ రావు గారు కాంట్రాక్టర్లకే మళ్లించండు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి కానీ హోమ్ గార్డ్స్ కూడా 24 గంటలు విధులు నిర్వహించే హోమ్ గార్డ్స్ కూడా జీతభత్యాలు ఇవ్వకపోవడం వల్లనే ఈ దారుణం జరిగింది అందుకే డీజీపీ గారికి చెప్పినాం ముఖ్యమంత్రి గారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి హత్యా నేరం కింద చంద్రశేఖర్ రావు గారి మీద కేసులు నమోదు చేయాలి సంబంధిత అధికారులు ఎవరైతే హోంగార్డు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ రకమైన పరిస్థితులు కల్పించినో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తక్షణమే విచారణ అధికారిని నియమించి ఎవరెవరైతే ఇందులో భాగస్వాములో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా హోంగార్డు కుటుంబానికి రవీందర్ కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి అని అదేవిధంగా కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలని రవీందర్ పిల్లలు ఇద్దరు ఉన్నారు కొడుకులు వాళ్ళ చదువులు మొత్తం వాళ్ళు చదువుకున్నంత కాలం ప్రభుత్వమే ప్రభుత్వ ఖర్చులతో ఉన్నత విద్య వరకు హోంగార్డ్ రవీందర్ పిల్లలకు చదువు చెప్పించాలని తక్షణమే 5 నెలల నుంచి బకాయి పడ్డ హోంగార్డ్ల జీతభత్యాలు అన్నిటినీ చెల్లించాలి అని చెప్పి డీజీపీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక రెండవ అంశం సిడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి ప్రధానంగా 15 తారీఖు నాడు ఈవినింగ్ నుంచి మొదలు పెడితే 18 తారీఖు సాయంత్రం వరకు దాదాపుగా 4 రోజులు 15, 16, 17, 18 తారీఖుల్లో
మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు సిడబ్ల్యూసీ సభ్యులు అన్ని రాష్ట్రాల పిసీసీ అధ్యక్షులు సిఎల్పీ నాయకులు అత్యంత కీలకమైన నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు 16 17 తేదీలలో తాజ్ కృష్ణాలో సిడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి 17 రోజు సాయంత్రం తుక్కుగూడలో భారీ బైరంగ సభ విజయ భేరి మోగించబోతున్నాం ఆ విజయ భేరికి సంబంధించి అన్ని రకాలుగా రక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలి చిన్న చిన్న కారణాలు చూపించి రక్షణ కల్పించడం వైఫల్యాలు జరిగిన సభ నిర్వహణలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా అది ప్రజలకే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తీవ్రమైన సమస్యను తెచ్చిపెడుతుంది ప్రజల యొక్క పరిస్థితులను హైదరాబాద్ లో వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి మేము హైదరాబాద్ నగరంలో నిర్వహించాలి అనుకున్న మేము పరేడ్ గ్రౌండ్ లో ముందే అధికారులకు లేఖ ఇచ్చి పరేడ్ గ్రౌండ్ మా సమావేశానికి అడిగితే బీజేపీ అమిత్ షా కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్ ను మాకు ఇవ్వకుండా అడ్డుపడ్డారు వాళ్ళు వరంగల్ లో పెట్టుకోవాల్సుకున్న సమావేశాన్ని వరంగల్ రద్దు చేసి పరేడ్ గ్రౌండ్ కు మార్చి పరేడ్ గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ కుట్ర చేసింది అందుకే ఈరోజు డీజీపీ గారికి స్పష్టంగా చెప్పినాం జాతీయ స్థాయి నాయకులందరూ ఇక్కడ ఉండబోతున్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణలో 3 రోజులు ఉండబోతున్నారు కాబట్టి అన్ని రకాల బాధ్యతలు నిర్వహించి సంపూర్ణమైన రక్షణ కల్పించి సిడబ్ల్యూసీ సమావేశాల గాని విజయపేరి బైరంగ సభకు అన్ని రకాలుగా రక్షణ కల్పించి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడవలసిందిగా డీజీపీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది డీజీపీ గారు వీటన్నిటిని కూడా పరిశీలిస్తామని చెప్పినరు వారు సదైన విధంగా వివరించాలని కేసీఆర్ కూడా నేను సూచన చేయదలుచుకున్నా రాజకీయ విజ్ఞత ఉండాలి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నిర్వహించుకునే సభలకు కానీ సమావేశాలకు కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆటంకాలు జరగకుండా చూడాలి అలా కాకుండా టీఆర్ఎస్ రాజకీయ కోణంలో చూసి బీజేపీతో కుమ్ముకై బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశాలను కానీ విజయభేరి బహిరంగ సభను అడ్డుకోవడానికి కానీ ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తే ఇది సమంజసం కాదు ఇది రాజకీయ మర్యాద కూడా కాదు అని చెప్పి చంద్రశేఖరరావు గారికి సూచన చేయడం జరుగుతుంది డెఫినెట్ గా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలిస్తారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారంటే సోనియమ్మను చూడడానికి ఆమె చెప్పేది వినడానికి లక్షలాది మంది తరలి రాబోతున్నారు అందుకే హైదరాబాద్ నగరంలో సమావేశాన్ని పెడితే తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతాయి ప్రజలకు అసౌకర్యం కలగొద్దు అన్న ఆలోచనతోని తుక్కుగూడలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దీనికి సంబంధించి మా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు వచ్చి సమీక్ష చేసి రాష్ట్ర నాయకత్వానికి సూచన చేసేలేరు తప్పకుండా కని విని ఎరగని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత గొప్ప భారీ బహిరంగ సభ విజయభేరిని మోగించబోతున్నాము డెఫినెట్ గా ఉంటే వాటి అన్నిటి వివరాలు మీకు తెలియజెప్పడం జరుగుతుంది ఏ 16 తారీఖు నాడు కేసీఆర్ 17 తారీఖు నాడు అమిత్ షా గారు చేస్తున్న ప్రయత్నాలు చిల్లర రాజకీయాలు అందుకే రాజకీయ విజ్ఞత ప్రదర్శించామని చెప్పి కేసీఆర్ కు ఆయన గురువు గారైన మోడీకి అమిత్ షాకు నేను విజ్ఞప్తి చేస్తున్నా గురు శిష్యులు ఇద్దరు కలిసి 16 17 తారీఖు నాడు అటు మోడీ ప్రభుత్వం ఇటు కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ యొక్క సమావేశాలకు అడ్డంకులు కల్పించాలనే చిల్లర ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తెలంగాణ సమాజం అంతా నిశితంగా గమనిస్తుంది దేశ రాజకీయాలను మలుపు తిప్పబోయే రాబోయే జరగబోయే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా ఇండియా కూటమికి సంబంధించిన అన్ని విషయాలు ఈ హైదరాబాద్ సిడబ్ల్యూసీ సమావేశంలో జరగబోతున్నాయి కాబట్టి ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది ప్రాధాన్యతతో కూడుకున్న సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించాలన్న ఆలోచన చేయడమే చిల్లర ప్రయత్నము
అదే విధంగా అమిత్ షా గారు కూడా వరంగల్లో పెట్టుకోవాలనుకున్న సభను హైదరాబాద్ కు మార్చడం ద్వారా కిషన్ రెడ్డి గారు అమిత్ షా గారు ఏ రకమైన చిల్లర రాజకీయాలకు పాల్పడుతారో తెలంగాణ సమాజం గమనిస్తుంది। చాలా మందితో చర్చలు జరుగుతున్నాయి। ఫలప్రదం అయిన తర్వాత తప్పకుండా మీకే చెప్తాం। ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ రవీందర్ కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం అక్కడికి వెళ్తున్నాం। మీడియా మిత్రులను కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం। ధన్యవాదాలు।